ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తోంది. ఆ పేరు చెబితేనే గ్రామస్తులు వణికిపోతున్నారు. తాన్సీకే గ్రామంలో 3 పశువులపై పులి దాడి చేసింది. 2 వారాలుగా గ్రామ శివార్లో సంచరిస్తున్న పులి మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసింది. పులి భయంతో పొలాల దగ్గరకు వెళ్లేందుకే జనం జంగుతున్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులి కోసం 200 మంది స్థానికులు గాలిస్తున్నామని, పులి నుండి తమను కాపాడాలని, లేకుంటే గ్రామాన్ని వేరే చోటుకు తరలించాలంటూ వారు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా రాజపూర్ తండాలో జాదవ్ నితీష్ అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు స్కూల్ వెనుక భాగంలో మొక్కజొన్న తోటలో శవమై కనిపించాడు. నితీష్ తండాలో పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. బిడ్డ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలిపించారు. నితీష్ బాబాయిని అనుమానిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాసపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాలం చెల్లిన మాత్రలు సిరప్లు పంపిణీ చేస్తున్నారని, సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. కాలం చెల్లిన మందుల్ని అటెండర్కిచ్చి పడవేయమన్నా కూడా నిర్లక్ష్యం వహించారని ఫార్మసిస్ట్ అంటున్నారు. అయితే ఇదంతా సిబ్బంది చేసిన కట్టుకథ అంటూ గ్రామస్తులు ఆరోపించారు. వైద్యాధికారులు ఆసుపత్రిని సందర్శించారు. విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో తల్లి కూతురు న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కారు. బాధిత మహిళలకు చెందిన భూమి కబ్జాకు లోనైందని కొద్ది రోజులుగా అధికారులను వేడుకుంటున్నారు. నాగసముద్రంలో ఎకరం పొలం విషయంలో తలెత్తిన వివాదాన్ని అధికారులు పరిష్కరించకపోవడంతో ధర్నా చేశారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళలకు తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఇద్దరు వాటర్ ట్యాంక్ దిగొచ్చారు. కడప జిల్లా